ఖమ్మం నగరంలో ముంపు ప్రాంతాల్లోని ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు ఇంకా వరద నీటిలోనే మగ్గుతున్నాయి. మున్నేరుకు వరద తగ్గినా నగరంలో బురద పేరుకుపోయింది. వెంకటేశ్వర నగర్లోని ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం బురదమయంగా మారిపోయింది. మందులు, ఇంజెక్షన్లు, సెలైన్ బాటిళ్లన్నీ వరదలో మునిగిపోవడంతో అవి పనికి రాకుండా పోయాయి. వర్షంలో తడిసిన మందుల కిట్లను డంపింగ్ యార్డుకు తరలించారు. భారీ వర్షంతో హాస్పిటల్లోని మెడిసిన్స్ మొత్తం వరద నీటిలో మునిగిపోయాయని, సాధారణ స్థితికి రావడానికి ఇంకా వారం రోజులు పడుతుందని చెప్పారు డాక్టర్ పవన్. వరద అనేది కొంచెం స్టార్ట్ అవుతుంది అప్పుడే, కాళ్ళ వరకే ఉంది మేము వచ్చే టైంకి. ఎంత ఫ్లో పెరుగుతుందని అనుకోలేదండి. 9:30-10 కూడా నార్మల్గా ఉంది. 10 దాటిన తర్వాత ఒకే టైం 10:30 లోపు సడన్గా ఫ్లో అనేది మోకాళ్ళ వరకు వచ్చేసింది. అప్పటికే మేము మెజారిటీ ఆఫ్ ద డ్రగ్స్ పైన పెడుతూ వచ్చాము. ఐఎల్ఆర్ షట్ డౌన్ చేసి ఇక్కడ ఉన్న వ్యాక్సిన్ మొత్తాన్ని దగ్గరలో ఉన్న పిహెచ్సి షిఫ్ట్ చేసుకున్నాము. ఆ పిహెచ్సి షిఫ్ట్ చేసి క్రమంలోనే డ్రగ్స్ అన్నింటినీ తీసి పైకి పెడుతూ ఉన్నాము. అనుకోకుండానే ఒకేసారి మోకాళ్ళ నుంచి తొడల వరకు వచ్చేసాం. ఇమీడియట్గా కుదరలేదు. వీలైనన్ని డ్రగ్స్ చేసాము, పైకి పెట్టేసాము. కొన్ని మాత్రం బండిల్స్ రూపంలో ఉన్న డ్రగ్స్, అది వాటర్ వల్ల వెయిట్ ఎక్కువ ఉండి లిఫ్ట్ చేయలేక ఇమీడియట్గా అక్కడే వదిలేసి వెళ్ళామండి. సో మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ అయితే సేవ్ అయ్యాయి. కాకపోతే ఒక 20-30% డ్రగ్స్ మాత్రం వాటర్ వల్ల డ్యామేజ్ అయింది. సో రెగ్యులర్గా ఈ పేషెంట్స్కి ఇవి ఇచ్చే డ్రగ్స్ అయితే ఇంకేమంత పాడవలేదు. వాళ్ళందరికీ దగ్గరలో ఉన్న పిహెచ్సి ద్వారా డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూనే ఉంది. ప్రజెంట్ క్యాంప్ కూడా రన్నింగ్లోనే ఉందండి.